నమస్తే అన్న. నమస్తే అండి. ఏం పేరు అన్న? నా పేరు అంజనేయులు అండి. ఓకే, ఇది గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎట్లుంది అన్న? గజ్వేల్ నియోజకవర్గం అంటే ఇప్పుడు సీఎం కాన్సెన్సీ అంటారు, ఎంతో డెవలప్ అయింది అంటారు. ఏముందండి, రోడ్లు డెవలప్ చేసిండు. ఒక రోడ్లు తప్ప ఏమీ లేవు. ఒక టౌన్లో ఒకటి ఏంది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టించిండు, ఒక ఎడ్యుకేషన్ అప్పు చేసిండు. ఇవి తప్ప ఇంకెక్కడ ఉందేమో అడుగు. ఏం చేసినా రోడ్లకు భూములు గుంజుకుండు, ఈ మలానసారని చెప్పి భూములు గుంజుకుండు, ఈ కొండపోషణ ప్రాంతాలని భూములు గుంజుకుండు, మొత్తం నిరుపేదలను తయారు చేసిండు. పెద్ద పెద్దలను బడాబాబులను మాత్రం పెద్దగా చేసిండు. ఈయన మాత్రము ఎవరు ఏం చేసినా కానీ కాలువలకు భూములు గుంజుకుండు, ఇళ్ళకు భూములు గుంజుకుండు, దేనికైనా భూములు గుంజుకుండు, ఒక రోడ్లు చేసిండు. డబ్బులు ఇచ్చిండు. ఏమొస్తుందండి? ఒక ఎకరం ఎంత ఉంది? 1 కోటి రూపాయలు ఉంది. ఇక్కడ నువ్వు ఇచ్చింది ఎంత? 20-30 లక్షలు ఇచ్చినావు. సపోజ్ 30 లక్షలు ఇచ్చినావు, అంతమించి అయితే ఎక్కువ ఎగలేగా. 15 లక్షలు మాకు కట్టించిండు అండి. 15 లక్షలు ఇచ్చిండు మాకు. ఎకరానికి 15 లక్షలు ఇచ్చిండు. ఎక్కడ పోయినా 15 లక్షలు. ఒక ప్లాట్ రాలే ఒకరికి, ఒకరికి ప్లాట్ రాలే. ఆ ఇండ్లని కట్టించిండు డబుల్ బెడ్రూమ్ల. ఏమున్నాయి ఒకసారి చూడిపోండి, వర్షాలు కొడితే ఇట్లా గొడవల పని నీళ్ళు కారుతున్నాయి. డబుల్ బెడ్రూమ్స్ ఘోరం పరిస్థితి అండి. చెప్పుకుంటే చదిపోతుంది. కేసీఆర్ అంటే గజ్వేల్ గారు సీఎం గారు కాన్సెన్సే. అవును, చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము. అవును, అభివృద్ధి అంతా జరుగుతుందని చెప్తున్నారు. ఏం చూడండి, కేసీఆర్ గారు మీరు ఒకసారి చూడండి, రోడ్లు తప్ప ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఏ నిరుద్యోగులు ఘోరమైన నిరుద్యులు మొత్తుకుంటున్నారండి. నిరుద్యోగులు ఏమన్నా భూములు గుంజిండు, వాళ్ళకి ఏం చేయాలో గజ్జేసిన కానీ ఒక్క నిరుద్యోగ నోటిఫికేషన్ వేసిండా? చెప్పండి, గజ్వేల్లో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఒకసారి సర్వే చేయండి, మీరు కూడా తెలుస్తుంది. చేయండి, మీరు సర్వే చేయండి, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో. ఈ ఈ 9 ఏళ్లలో ఘోరమైన నిరుద్యోగ వ్యవస్థ పెరిగిపోయింది. ఎందుకు చెప్పన్నా? నువ్వు నోటిఫికేషన్ వేసింది ఎంత? మన నువ్వు నోటిఫికేషన్ వేసిన డిఎస్పీస్ ఏమైంది? దాని పరిస్థితి ఏంది? 2 సార్లు లీక్ అవుతుంది అండి. నీ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఆలోచన చేసినా తెలుసా? నీ నువ్వు నువ్వు వస్తే ఎంతో రకంగా ఎక్స్పెక్ట్ చేసినాం, ఎంతో ఉద్యోగాలు వస్తాయి. మా మా బతుకులు మేము మా కాలమే మేము నిలబడి బతుకుతామనుకున్నాం తెలంగాణ వస్తే. ఏమైందండి? నువ్వు వస్తే చీకటి రాజం వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు మెగా డిఎస్ లేచిండండి, మెగా డిఎస్ వేసిండు. ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఏముండే వాస్తవానికి? ఇప్పుడు ఏముందండి? నువ్వు డిఎస్ చేసింది లేదు, ఉన్న స్కూళ్ళలో కొన్ని బ్యాన్ చేసి పడేసినావు, స్కూల్లో తీసి పడేసినావు. ఏముందండి చెప్పండి, ఏం అభివృద్ధి ఉంది? నిరుద్యోగులకు బోర్మని మొత్తుకుంటున్నారండి నిరుద్యోగులు ఎంతో మంది. ఇంతవరకు 2 సార్లు లీక్ అవుతుంది అండి, దాని మీద సిట్ వేసిన సిట్ సంగతి ఏంది? ఇంతవరకు తెలియలేదు, అవునా కదా? ఇక్కడ దళిత బంధు ఇస్తలేరా? దళిత బంధు ఇక్కడికి వస్తాం, దళిత బంధు ఇక్కడికి వచ్చినాం. దళిత బంధు ఇక్కడికి వస్తే నువ్వు హుజూరాబాద్ లో ఏం ప్రకటించావు అండి? నువ్వు ఇంటికో దళితునికి ఒక ప్రతి దళితునికి 10 లక్షలు ఇస్తాను, ప్రతి దళితునికి 10 లక్షలు ఇచ్చినావా? ఉన్నాయా? ఊళ్ళో ఒకరికైనా వచ్చిందే అడుగు, టౌన్లో ఇంతవరకు రాలేదండి, ఇంతవరకు రాలే అడగండి. ఒకరికైనా వచ్చిందేమో అడగండి, ఇంతవరకు ఒక్కరికి రాలేదు. ఒకటి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను. ఏది డబుల్ బెడ్రూమ్? అప్పుడు చెప్పిన కాకమ్మ కథలు ఎట్లున్నాయంటే అల్లుడో సిడ వండుకుంటాడు, కోళ్ళు సేడు ఉంటాయి, కోళ్ళని పెట్టుకోవాలి, భార్యను కట్టేయాలి, మేకను కట్టేయాలను. ఏంటంటే ఇప్పటివరకు కోళ్ళు మేకలు అల్లుడు రాలే, ఇంకా రాలేదు, ఇంకా లేదా? ఇంతవరకు ఏందండి ఎంత జరుగుతాము? గృహలక్ష్మి పథకం కింద 3 లక్షలు ఇస్తున్నారు. గృహలక్ష్మి పథకం కింద కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది 5 లక్షలు ఇస్తామని. 3 లక్షలు ఇస్తే దేనికి సరిపోద్ది అండి చెప్పండి? ఆరా అప్పుడే 2014 ముందే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పథకం కింద ఇళ్ళని అప్పుడే 1 లక్ష రూపాయల దాకా ఇచ్చిందండి. అంత తక్కువ కాలంలో 1 లక్ష రూపాయల దాకా ఇచ్చింది. ఈ టైంలో ఎంత స్టీల్ కానీ సిమెంట్ కానీ కంకర కానీ ఎంత రేటు పెరిగిందో మీకు తెలుసుగా? ఒక లేబర్ పనికే 500-600 అవుతుందండి. నువ్వు 3 లక్షలు ఇస్తే ఏ మూలకి అయితే ఒక పిల్లలు రావు. నువ్వు ఎవరి దృష్టి తీసుకోవడం లేదు. ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏముండే మా నర్సారెడ్డి ఉన్నప్పుడు అంతమంది ఆయన కూడా చెప్తే వినటోడు చేసేటోడు. ఇప్పుడు ఎవరు చెప్పిన సీఎంగా కాన్సెస్ అండి, చెప్పేదానికి ఇవ్వలేరు. మేము చెప్పేదానికి ఇవ్వలేరు. ఒక లీడర్ అంటే ఆయన గీన స్పష్టంగా గీ లీడరు, గీనతో పోతే మనకు పని అవుతాను. ఒక లీడర్ చూపి, ఒక లీడర్ని చూపి. ఇడ రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే బాగుంటుంది? రాబోయే ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా నిర్ణయిస్తారండి. ఇప్పటికి ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత అభివృద్ధి చెందింది, సామాన్య ఒక వ్యక్తికి ఆర్థికమైన ఎదుగుదల ఉండాలండి. ఒక వ్యక్తికి ఆర్థికమైన ఎదుగుదల ఉండాలి. ఈ ప్రభుత్వం వచ్చినాక వ్యక్తి కాదు, బడాబాబులే ఆర్థికంగా ఎదిగి తప్పితే కానీ సామాన్యుడు ఆదాయంగానే ఉన్నాడు. ఏ రకంగా ఏ రకమైన డెవలప్మెంట్ లేదు సామాన్యుడికి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ అభ్యర్థి? కాంగ్రెస్ పార్టీ నుంచి మా నర్సారెడ్డి ఉన్నాడు. నర్సారెడ్డి ఉన్నారు, ఆయన ఈసారి గెలుస్తాడు. ప్రజల్లో మంచి స్పందన ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే. సమస్యలు కానీ ఇప్పుడు చెప్తున్నాను మళ్ళా, సమస్య అంటే
ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకో, ఆయన దగ్గరికి పోయి ఈ సమస్య ఉందని మౌరమని మెత్తుకుంటే మన పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమేలా అండి, మన సీఎం గారు మన గజ్వేల్ నుంచి వెళ్ళిపోతే ప్రగతి మన ఓన్కైనా అపాయింట్మెంట్ ఇస్తుందా? ఏనన్నా ఒక దగ్గర అపాయింట్మెంట్ ఇస్తుందా చెప్పండి? ఎక్కడ ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చిన రోజులు ఉన్నాయా? ఆయన ఆయన పాలన ఎందు ఆయన ఎందు మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసినాం అండి. తెలంగాణ కొట్లాడుకుంది ఎందుకు? మేజర్ గా బీఆర్ఎస్ పార్టీలు అంతా కాంగ్రెస్ పార్టీ మీద ఒక వాళ్ళు ఐకమత్యంగా లేరు, వాళ్ళ పార్టీలో వాళ్ళకే బాగా గొడవలు ఉన్నాయి, వాళ్ళు మనకెందుకు పోటీ అంటున్నారు మరి? లేదండి, ఎన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది, ఎంత కొట్లాడుకున్నా మేము ఒకటే నడిచేది, ఏకతాటి మీద నడుస్తాము. మా నాయకుడు రాహుల్ గాంధీ, వీడికోసం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మా వాళ్ళంతా ఒక తాటి మీద నడుస్తారండి. కాదండి, కాకపోతే మాలో మాకు మస్తు ఉండొచ్చు, కానీ మా అధిష్టానం చూసుకుంటుంది, మా దగ్గర ఎంతవరకు పని చేయాలో అంతవరకు పనిచేసే వాళ్ళు ఉన్నారు. మీ బీఆర్ఎస్లో దానికంటే మా దాంట్లో ప్రతి ఒక్క లీడర్ సీఎమే మా దాంట్లో. ఎందుకు చెప్తాను, మా వాళ్ళకి అంత అనుభవం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులకు లీడర్లకు అంత అనుభవం ఉంటుంది, వాళ్ళు అంత అనుభవమైన లీడర్లు మా దగ్గర ఉన్నారు. బట్టి కానీ, ఉత్తమ్ కానీ, పిసిసి మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కానీ, దామోదర్ రాజనరసింహ కానీ, మా దాంట్లో లేని కొమటరెడ్డి వెంకటరెడ్డి కానీ, వాళ్ళు మంచి మంచి మహామహులు అండి. వాళ్ళకి తెలియనట్టు కాదు, వాళ్ళు మంత్రులు చేసేవాళ్ళు. నువ్వు ఒక్కసారి రెండుసార్లు మంత్రులు చేసి నువ్వు పక్కకు జరిగి నువ్వు తెలంగాణను కొట్లాడినావు, కొట్లాడే తప్పలేదు. ఏ దేనికోసమైతే తెలంగాణ కొట్లాడినామో అవి ఆకాంక్షలు నెరవేర్తలేవు, అవి జరుగుతలేవు. పక్క జరిగిపోయింది, ఏవైతే మనం ఆకాంక్షలు కొట్లాడినామో, ఏదైతే తెలంగాణ గురించి కొట్లాడినామో అవన్నీ పక్క జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎలాంటి కార్యాచరణలు నిర్వహించుకోబోతున్నారు? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పు, మన తుక్కు కూడా జరిగింది. ఏం జరిగింది? తుక్కు అయిపోయింది తెలంగాణ మొత్తం. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా, కాంగ్రెస్ సభ ఎంత ఘోరమైన సక్సెస్ అయిందంటే అంత ఘోరమైన సక్సెస్. అసలు స్వచ్ఛందంగా వచ్చిందండి జనాలు, స్వచ్ఛందంగా. అరే మేము అనుకున్నాము, మేము సభ అయిపోయి రిటర్న్ వస్తుంటే కూడా ఇంకా వస్తున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీని చూడాలి, మా సభ చూడాలి, సభ సక్సెస్ కావాలి, టీఆర్ఎస్ గోనుకుట్టియాలన్నారు. అరే ఏం సభ అండి, ఏం జనాలు, స్వచ్ఛందంగా వచ్చారు. ఎవరికి ఒక రూపాయి ఇచ్చింది లేదు, ఎవరికి పులిగొర ప్యాకెట్ ఇచ్చింది కూడా లేదు పరిస్థితి. లేదు, వాటర్ ప్యాకెట్ దొరకలేదండి, అంత స్వచ్ఛందంగా వచ్చారు జనాలు. అంటే ఇవాళ ఏం చెప్పగలుగుతున్నాం అంటే, తుక్కు కూడా సభతోని జనాలు కూడా ఒకటే నిర్ణయానికి వచ్చారు, తెలంగాణ రాష్ట్రంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు చెప్తుంది కానీ చేతలలో అయితలేదు. కాబట్టి ఇక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం పక్కకు పెట్టాలంటే కాంగ్రెస్సే ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది రాష్ట్రంలో. ఎందుకంటే బీజేపీ ఏమో మద్దతుతో పాటుగా పేరు పోయింది, కాబట్టి బీజేపీతో అయ్యే అవకాశం లేదు. బీజేపీ కావాలనుకుంటే మొన్ననే పోయింది, బండి సంజయ్ని పక్క పెట్టుకున్నావు. ఎందుకు పెట్టినావు? బండి సంజయ్ ప్రతి కార్యక్రమాన్ని తీసుకుపోయి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకం చేస్తుండు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకం చేయడం వల్ల కాంగ్రెస్ లబ్ధి పొందుతుందని చెప్పేసి నువ్వు బండి సంజయ్ని పక్క పెట్టి కిషన్ రెడ్డి గారికి ఇచ్చినావు. కిషన్ రెడ్డి గారికి ఇస్తే కిషన్ రెడ్డి అంత పెద్ద మాట్లాడేటోడు కాదు. కిషన్ రెడ్డి ఇది వరకు 2-3 సార్లు చేసాడు, ఆయన వల్ల ఒరిగింది లేదు, చేసింది ఏం లేదు. కాబట్టి అది ఏ రకంగా అయితే మనము కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలని చూసినో, అట్లా దెబ్బ కొడుతున్నట్టు అవుతుందేమని చెప్పి బీఆర్ఎస్ను పక్క పెట్టుకుందామని చూసాను. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కవిత గారి మీద ఎంతో అవినీతి అంటున్నాడు. మొన్న మోడీ గారికి వచ్చి అవినీతి అంటున్నాడు. మరి నీ చేతిలో ఉంది అన్ని అధికారాలన్నీ, నువ్వు చేయొచ్చు కదా, మరి అరెస్ట్ చేయొచ్చు కదా, ఇంతవరకు ఎందుకు చేయలే? ఇప్పుడు కవిత గారి మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి, ఈడీ అని ఆడికని ఈడికని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్మెంట్ అని ఎన్నో కేసులు పెట్టారు. మరి తీసుకొని అరెస్ట్ చేయొచ్చు కదా, అన్ని ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాక. మరి అవినీతి అని మీరు ఎట్లా అంటారు? అండి జనాలు స్పష్టంగా ఉన్నారు, జనాలు కాంగ్రెస్ అయితేనే వస్తుందని. ఎందుకంటే కాంగ్రెస్ లో జరిగినటువంటి రుణమాఫీ కానీ, ఇండ్లు ఇందిరం ఇండ్లు కానీ, సిలిండర్ చూసినవా, 1,200 రూపాయలు అవుతుంది అండి సిలిండర్. ఇప్పుడు కేటీఆర్ గారు అంటున్నాడు, ఇప్పుడు మేము ఉచితంగా ఇస్తాం అంటున్నాడు. ఇప్పుడు తుక్కుగూడలో మేము 500 అని ప్రకటించిన తర్వాత, 6 గ్యారంటీలు ప్రకటించిన తర్వాత మేము ఇప్పుడు 500 6 హామీలు ఇచ్చినాము. 6 గ్యారంటీలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే మేము సిలిండర్ ఉచితంగా ఇస్తాం అంటున్నాడు. అంటే ఈ 900 లక్షలు గుర్తు రాలేదా ఉచితమైన సిలిండర్? ఇప్పుడు 3 లక్షలు ఇస్తాడు, మరి 900 లక్షలు గుర్తు రాలేదా? మన రాష్ట్రం ధనిక రాష్ట్రమే కదా, 130,000 కోట్ల ఎంతనో మిగులు బడ్జెట్తో మన తెలంగాణ వచ్చేది కదా. ఎన్ని చేసినావు ఇప్పుడు నువ్వు? 1,000 కోట్ల 1,00,000 కోట్ల అప్పు చేసి పెట్టినావు. ఒక సగటు తలకాయ మీద నువ్వు ఎంత పెట్టినావు అంటే 1,00,000 కోట్ల అప్పు పెట్టినావు. ఏం చేసినావు అని అన్నీ మాటల ప్రభుత్వమే తప్పితే చేతుల ప్రభుత్వం కాదు.